యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. మీరు అత్తవారింటికి వెళ్తూ ఉంటారా? అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు, మన ఇంటికి వస్తారు. అంటే సోంపేట అంటే అది చాలా దూరము. ఒక సిచ్యువేషన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, సిస్టర్ కి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఓకే సర్లే అని చెప్పి ఆగాను. రమ్మంటారు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ తో అలా కాన్సన్ట్రేషన్ అలా ఉన్నాను. టైం టేకింగ్ ఎప్పుడైనా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ లో ఇంకా మా అత్తవారింట్లో వెళ్ళి హ్యాపీగా ఉండే రోజులు వస్తాయి ఖచ్చితంగా. ఈ ఇంత చేంజ్ రావటమే ఇది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు మన కమ్యూనిటీలో ఎస్పెషల్లీ. ఇంకపోతే అంకిత, మీరు పెళ్ళి తర్వాత ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి చాలా బాగున్నారు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, ఎందుకు ఇట్లా చేశారు, ఇది ప్రకృతి వృద్ధం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి మీరు ఏమన్నా ఫేస్ చేస్తారు? అంటే మనం అసలు మనం ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చామంటే మనం పబ్లిక్ లోకి వచ్చినట్టే. సో రెండు నెగటివిటీని పాజిటివ్ని రెండు మనం బేర్ చేయాలి. సో నేనేంటంటే రెండు బేర్ చేసేదాన్ని, నెగటివిటీని ఎక్కువ చూసేదాన్ని, పాజిటివ్ కాకుండా నెగటివిటీని ఎక్కువ చూసి ఆహా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అయితే ఇంకా బాగా చేయాలి, ఇంకా వీళ్ళు మండాలి. అంటే ఎప్పుడైతే మనము ఒక మనిషి మనల్ని విమర్శిస్తున్నారో ఆ టైంలో మనం డౌన్ అయిపోతే వాళ్ళకి మనము ఒప్పుకున్నట్టే మనము. సో మా అనేవారు చాలా మాటలు, ఏంటి అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు చాలా చాలా మాటలు, ఈయనైతే అసలు ఆహా డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడా అంటే ఇంకా ఆలోచించరు ఇంకా. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. ఒక కమ్యూనిటీలోకి వచ్చే ముందు నేను స్ట్రగుల్ అయ్యాను. ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు అదే మాట, అంటే చెయ్యి ఇలా తిప్పడం అలా తిప్పడం, ఆడింగూడా చెక్క పాయింట్ ఇలాంటి మాటలన్నీ ఫేస్ చేసిన ఏంటి, మారిన తర్వాత కూడా ఇదేనా, మారక ముందు చెక్క పాయింట్ ఫైవ్, మారిన తర్వాత మగోడా ఏంటి, నాకు అర్థం కాదు. అమ్మాయిలాగా ఉన్నప్పుడేమో మగోళ్ళు అంటారు, మారిన తర్వాత ఏమో చెక్క, మారక ముందు చెక్క అంటారు, ఇదేంటి మాటలు ఏంటి. బట్ నేను అప్పుడేమనుకున్నానంటే సో వద్దు, ఎవరో మనకు అన్నం పెట్టరు, ఎవరో మనకి ఏం చెయ్యరు, ఇలాంటి మాటలు పట్టించుకోకూడదని అసలు కామెంట్ బాక్సే ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడము అన్ని చేసేదాన్ని చదివాను. ఆ కామెంట్లు అయితే అసలు ఘోరాతి ఘోరం, అమ్మో అసలు ఎలా ఉంటాయంటే ఇక ఉంది రాసే, ఒక్కసారి ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే అసలు ఒక్క పోస్ట్ ఉండదు, అంత ప్రైవేటే. చూశాను ఈయన్ని ఎన్నో మాటలు అన్నారు, అయినా కూడా పాపం ఏ రోజు ఒక్కసారి కూడా నన్ను నీ వల్ల నాకు ఒక మాట వచ్చింది, నీ వల్లనే ఇలాగా నాకు వద్దు అని ఏ రోజు అనలేదు ఆయన. నేనే అనేదాన్ని ఇంకా పెళ్ళి అయ్యా కూడా వద్దులేయండి, మీకు అంటూ ఒక లైఫ్ ఉంటుంది అంటే నువ్వు ఆ మాట అనొద్దు, అసలు అంకితరాజ్ ఫర్ ఎవర్ అని. పేర్లలో కూడా మీ ఇద్దరు పేర్లు, మీ పేరు అంకితరాజ్, తన పేరు అంకితరాజ్, ఇట్స్ గ్రేట్. మీకు మనసుకి బాగా హర్ట్ అయిన కామెంట్ ఏమన్నా, మీరు బాగా బాధ అనిపించిన పట్టించుకోలేదు? అట్లా ఉంటారు చెప్పేటోళ్ళు 100 మంది ఉంటారు. సక్సెస్ అయ్యేటప్పుడు పొగిడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బెటర్ మనం అవాయిడ్ చేసేయాలి, మనకుండే టెన్షన్సే 100, ఇంకా వాళ్ళ కామెంట్స్ అదే ఒక వాళ్ళకి ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకోవాలి, అవన్నీ వేస్ట్. ఎట్ ద సేమ్ టైం మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్న మీ కలీగ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరన్నా కూడా ఆమె ఎందుకు అని చెప్పిన వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటివి ఏమైనా? అప్రిషియేట్ చేసిన వాళ్ళే నాకు వచ్చి చెప్తారండి, వెనక మాట్లాడుకునే వాళ్ళు నా ముందు వచ్చి ఎప్పుడు చెప్పలేదు. అవును, అంత సాహసం చేయలేదు ఎవరు. పొగడం మాత్రం వెరీ గుడ్ రా, బాగుంది, మంచి లైఫ్ ఇచ్చావు, సూపర్, నువ్వు అది అని చెప్పి పొగిడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారా? రాజుగారు చేస్తారని చెప్పారు, రాజుగారు చేస్తారని చెప్పాం. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం రాజుగారు మీకు ఫస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి, ప్రపోజ్ చేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్ను, ఎందుకు అంటే నా చెయ్యి వదలను, నాతో ఎప్పటికీ ఉంటానని నువ్వు నాతో చెప్పావు, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి అయినా కూడా నన్ను ఎప్పటికీ వదలను అని నాకు మాట ఇచ్చి నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు ఐ లవ్ యూ సో మచ్. డెఫినెట్లీ నీలాంటి ఒక మంచి భర్త నాకు తగిలినందుకు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. ఐ లవ్ యూ సో మచ్. కాలాలు కళ్ళారా చూసేను.
బ్యూటిఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్. రాజుగారు ప్రపోజ్ చేస్తుంది మేము చూడలే, కానీ నీ ప్రపోజల్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్. సో అంకిత, ప్రతి రిలేషన్లో కూడా మనకి చిన్న చిన్న క్యూట్ క్యూట్, ఏ కపుల్స్లోనే క్యూట్ క్యూట్ గొడవలు అవుతూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్య అట్లాంటి చిన్న చిన్న గొడవలు, క్యూట్గా ఉండే గొడవలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటుంది. సో పెళ్లి ఎందుకంటే ఇక్కడే ఉంటాము, మైండ్ సెట్ అర్థమవుతుంది, ఎవరు ఏంటి అని అన్నీ అర్థమవుతాయి. బట్ ఎక్కువ మోస్ట్లీ మా వారు అస్సలు గొడవ పడరు, చాలా పీస్ఫుల్ అనమాట. నేను చాలా అసలు అమ్మో నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు అన్నట్టు నేను బిహేవ్ చేసేదాన్ని. బట్ ఈయన ఏం చేశారంటే వచ్చినప్పటి నుంచి అలా కాచి నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలని టోటల్ అంటే ఇంకా మొత్తం నా లైఫ్ స్టైల్ కానించి ప్రతిదీ నన్ను మార్చేశారనమాట. సో ఏదైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఆలోచించు ఏంటి, తర్వాత కోపం తగ్గిపోతుంది అని ఏ రోజు నన్ను ఒక్క మాట ఆయన ఎప్పుడు అనలేదు, ఎప్పుడు ఒక్కసారి నన్ను ఒక బ్యాడ్ వర్డ్ కూడా యూజ్ చేయలేదు. ఫస్ట్ కాంప్రమైజ్ రాజుగారు అయితే, సారీ ఎవరికైనా మీ ఇద్దరికి గొడవ అయితే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఆయనే. అంటే సారీ అంటే అసలు గొడవ ఆయన ఉండరు ఇంకా ఆ క్షణం, వెంటనే ఇంకా బయటకు వెళ్ళడము, 10 నిమిషాలైనా ఉండడము రావడము, ఈలోపు కోపం తగ్గిందా అని అంటారు అట్లా. సో మీ ఇద్దరిలో ఒకళ్ళలో ఒకరికి బాగా నచ్చిన విషయం, నీకు రాజుగారిలో నచ్చిన బాగా విషయం? నాకు బాగా ఏంటంటే చాలా హానెస్ట్గా ఉంటారు. అంటే ఈ ఒక తప్పు చెయ్యరు ఎప్పుడు, తప్పు చేసినా దొరికిపోతారు. అండ్ రాజుగారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? అంటే కొంతమంది హస్బెండ్స్ నువ్వు చాలా నీ లిప్స్ బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, ఆయన ఇచ్చిన మీకు బెస్ట్ కాంప్లిమెంట్? అంటే ఈయనేమంటారంటే స్వచ్ఛంగా ఉంటావు, అంటే హానెస్ట్ గా ఉంటావు, నిజాయితీగా మాట్లాడతావు, నువ్వు బాగుంటావు అంటారు అంతే. ఈ పర్టికులర్ గా నీ కళ్ళు బాగుంటాయి, ముక్కు అంటే ఇష్టం ఆయనకి, నా ముక్కు అంటే ఇష్టం. మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? న్యాచురల్ ఉంటుందండి, న్యాచురల్ నీట్ గా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు. ఫస్ట్ ఏది ఉన్నా నీ ఫీలింగ్స్ తో తనకి సంబంధం ఉండదు, ఏది నిజం అదే మాట్లాడుతుంది అంతే, అది నాకు ఇష్టం. ఇట్స్ ట్రూ, అవతల హట్ అయినా కానీ నిజం మాట్లాడడం బెస్ట్, అది నాకు నచ్చుతుంది. ఇంకా అంకితాలో మీకు నచ్చిన, ఐ మీన్ బాడీ పార్ట్స్ లో మీ ఐస్ అండి అన్ని ఎవ్రీథింగ్? నా వైఫ్ తను అలా పర్టికులర్ గా ఒక పార్ట్, అదే కొంతమంది బెస్ట్ కామీ లైన్ ఈ బాడీలో ది బెస్ట్ థింగ్, బెస్ట్ పార్ట్ అంటూ ఉంటారు కదా, అట్లా మీకు ఎవ్రీథింగ్ యూ లైక్? ఓకే, వెరీ నైస్. తర్వాత అంకిత, కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరీర్ వచ్చి నేను ఐ డన్ మై ఎంబీఏ, ఓకే, నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయే వరకు కూడా నేను చాలా స్ట్రగుల్స్, అంటే డాడీ చనిపోయారు చిన్నప్పుడే, మా అమ్మగారికి 23 ఇయర్స్ అప్పుడే మా నాన్నగారు చనిపోయారు, అంటే 12 ఇయర్స్కి మ్యారేజ్, సార్ 13 ఇయర్స్కి మ్యారేజ్ అయింది, 14 ఇయర్స్కి పెద్దక్క, 15 ఇయర్స్కి ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి నేను పుట్టాను, 3 ఇయర్స్కి మా నాన్నగారు చనిపోయారు, అంటే నేను చిన్నప్పుడే. సో అంటే బాగానే అంటే ఉన్నాము, ఏదో బ్రతుకుతున్నాము, హ్యాపీగా ఉంది, మా అమ్మ కూడా హ్యాపీగా చూసుకునేవారు, చదివిచ్చారు. అక్క వాళ్ళు ఏమంటే ఒక అక్క టీచర్గా చేసేది, ఒక అక్క గోల్డ్ షాప్లో పనిచేసేది కొన్నాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ వరకు కూడా నేను అబ్బాయిగా ఉన్నా కూడా నా మనసంతా అమ్మాయే, ఎప్పుడు నా ఫేస్లో ఒక ఆనందం ఉండేది కాదు, ఐబ్రోస్ చేయించుకోవాలి, లైనర్ పెట్టుకోవాలి, టిక్ ఇలా పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అని ఒక ఆనందంతో ఉండేదాన్ని. ఎవరో ఒకళ్ళు స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తే వీడికి వచ్చాం, వీడి చెక్క, వీడేంటి ఇట్లా ఉన్నాడు, వీడేంటి అట్లా ఉన్నాడు, అట్లా అట్లా మాట్లాడేవారు, చుట్టాలు దూరం పెట్టేవారు. నేను హెయిర్ పెంచుకున్నాను అప్పటికే, నా 10th కే నేను మారిపోవాలని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. అప్పుడే మా అక్కకి ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అవ్వడం, పాప పుట్టడము, లేదు నువ్వు హెయిర్ తీపిచ్చుకో, అప్పుడే మా ఇంటికి రా, ఇట్లాంటి మాటలు మా పిన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. సరే నా వల్ల మా అక్క వాళ్ళు బాధపడకూడదు, నేను ఇలా ఉన్నానేమో, సరే ఏదో ఒక రోజు మారుతాను, నా లైఫ్లో నేను ఒక స్ట్రగుల్ని ఫేస్ చేసిన అని. మా అక్క ఎంబీఏ చదివేశాను, జాబ్ కోసం ఇక్కడికి వస్తున్న టైంలో మా అక్కకి మ్యారేజ్ సెట్ అయింది, ఇంకో అక్కకి మ్యారేజ్ అయిపోయాక వన్స్ అపాన్ ఏ టైం నా సోల్ ఎక్కడో నాకు కొడుతుంది, నా బాడీ అబ్బాయిలా ఉంది, నా సోల్ ఏమో అమ్మాయిలా ఉంది. సో నేను ఏమనుకున్నానంటే లేదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టే అలా అని చెప్పి. మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే ఒక అమ్మాయిగా మన మనసు ఉన్నప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదు, మాకు పెళ్ళిళ్ళు ఇలా అమ్మాయితో వద్దు, మేము ఒక
ట్రాన్స్ లాగా బ్రతకాలనుకుంటున్నామని సొసైటీని ఎదిరించి వచ్చి ముందుకి నిలబడాలనుకుంటాం. అట్ ద సేమ్ టైం నేను కూడా ఫ్యామిలీ అందరినీ వదిలేశాను, ఇంత దూరం పెట్టేశారు అంటే వద్దు నువ్వు మారొద్దు అని మా నేనేం చెప్పానంటే లేదు నేను వెళ్తున్నాను నేను మారే వస్తాను ఏదో ఒక రోజు ఒక మంచి స్టేజ్లో ఉండే వస్తానని ఆ రోజు మా అమ్మగారికి చెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో మన కమ్యూనిటీలో గురు చీల సిస్టమ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చాను పడ్డాను. పడిన తర్వాత మా గురువు గారు నాకు ఇలా ఇలా నాన్న నీ ఇష్టం నన్ను బెగ్గింగ్కి వెళ్ళమని అస్సలు చెప్పలా, చదువుకున్నావు ట్రై చేయి ట్రై చేయన్నప్పుడు కూడా నేను కొన్ని కొన్ని షీ టీమ్ అట్లాంటి వాటికి కూడా నేను రెజ్యూమ్స్ అయితే ఫార్వర్డ్ చేశాను. ఇంకా ఫార్వర్డ్ చేసినప్పుడు నాకు చిన్న జాబే ఇచ్చారు, అంటే తెలుసు స్టార్టింగ్లో 7,000 అట్లా. సో నేనేమనుకున్నానంటే లేదు నేను కొంచెం నా సర్జరీలు కావాలి నేను బాగుండాలి అని, సో లేదు అని దాన్ని పక్కన పెట్టి నేను బెగ్గింగే వెళ్ళేదాన్ని. డైలీ నేను ఒక రోజు ఒక బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని, బెగ్గింగ్ నుంచి రావడము యాజ్ యూజువల్ ఇదే లైఫ్. దాని తర్వాత మన నీ ఇష్టం ఏ వర్క్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ సెక్స్ వర్క్ వద్దులే నేను బెగ్గింగ్కే వెళ్తానని ఓన్లీ బెగ్గింగ్కే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏ అయ్యప్ప సొసైటీలో అయితే కలిసామో అదే అయ్యప్ప సొసైటీ ఇలా డే ఒకదానికి వెళ్ళేదాన్ని అనమాట. ఇదే ఇల్లు ఈ రోజుకి నేను ఇల్లు వదిలి వెళ్ళకపోవడానికి రీజన్ నేను ఫస్ట్ డే 1 నేను ఇదే ఇంట్లో ఉన్నాను. సో ఒక సెంటిమెంట్ అనమాట అసలు, అంటే స్ట్రగుల్స్ నా మ్యారేజ్ నా సర్జరీస్ నా లైఫ్ అన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇంట్లో అసలు. ఇంకా ఆ బాధ వెళ్ళినప్పుడు కూడా మ్యాక్స్ ఏదో ఒక అవమానం ఎదురవడము, నీ షేప్లెట్ ఇట్లా ఉన్నాయి ఇది విగ్గా లో ఏంటి మీకు అసలు పార్ట్స్ ఎట్లా ఉంటాయి ఏయో మాటలు అన్నా కూడా నేను అవన్నీ ఫేస్ చేసి ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకోలేదు. నేను ఒక అమ్మాయిగా అయిన తర్వాతే వస్తానని చెప్పాను. సో సర్జరీ అయిపోయిన ఒక 3 మంత్స్కి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కోసం రమ్మన్నారు. ఇదే ఇంట్లో నేను ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళడం గుర్తు హెయిర్కి క్యాప్ పెట్టుకున్నాను, అబ్బాయి బట్టల మీద ఫస్ట్ టైం రమ్మన్నారు నన్ను ఫంక్షన్ కోసం. సో అక్కడికి వెళ్ళాను, వెళ్ళి ఒక అబ్బాయి లాగానే ఏదో అలా అక్షింతలు వేసి కూర్చున్నప్పుడు నన్ను చూసి చాలా బాధపడ్డారు. ఎలా ఉండే తినువిలాగా తెలిసిపోయింది ఊరందరికి, తినేంటి ఒకప్పుడు ఒకలా ఉన్నారు ఇప్పుడు ఒకలా ఉన్నారు, హెయిర్ వచ్చేసింది ఇక్కడ ఏంటి చెస్ట్ దగ్గర అదే తెలుస్తుంది కదా ఎంతైనా మనకి సర్జరీ అయితే చూసి బాధపడ్డారు. అప్పుడు ఇంకా లేదు నేను వెళ్ళిపోతానంటే మా అమ్మగారు నన్ను పట్టుకుని చాలా ఏడ్చేశారు. సో అప్పుడే యాక్సెప్ట్ చేశారు నన్ను, నువ్వు నువ్వులానే ఉండు మాకు నువ్వు కావాలి, సొసైటీతో మాకు పని లేదు ఇంకా, నువ్వు నువ్వు నా కొడుకువి కూతురువి అన్నీ నువ్వే, ఇంకా నాకు ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటాను సరేనా అని చెప్పి అప్పుడు నన్ను సపోర్ట్ చేయడము రమ్మనడము వెళ్ళడము. బట్ మన కమ్యూనిటీలో నేనేమనుకుంటానంటే ఒకటి మనకి నేర్పించే గురువులు మంచి వాళ్ళు ఉన్నట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అవును ఈ సొసైటీ అనేది సెకండరీ, ఫస్ట్ ఫ్యామిలీలో మార్పు రావాలి. ఫ్యామిలీ గనక యాక్సెప్ట్ చేసి మనల్ని దగ్గరికి తీసుకుని నేనున్నాను అంటే అసలు ఈ లైఫ్లో మనం చాలా స్టేజ్కి వెళ్తాం. ఇట్స్ ట్రూ, ఎందుకంటే మనది కాని శరీరంలో మనం బ్రతుకుతూ సతమతం అయిపోతూ ఉన్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్, అటు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ కూడా లేకుండా ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది కమ్యూనిటీలో తల్లిదండ్రుల ప్రేమ కోసం అలమటిస్తున్నారు. నీకు మాత్రం నిజంగా గ్రేట్, తల్లిదండ్రులు తల్లి ప్రేమ దొరికింది, ఇటు భర్త ప్రేమ దొరికింది, అది అదృష్టం. అందరికీ కూడా అదృష్టం దొరకకపోవచ్చు. సో మీ నీ ఎడ్యుకేషన్ MBA వర్క్ చేస్తావు కదా, మన ఎవ్రీ ట్రాన్స్ లైఫ్ కూడా మనం అబ్బాయి శరీరంలో ఉన్నప్పటికి కూడా మన అమ్మాయిలాగే బిహేవ్ చేస్తాం. స్కూల్స్లో కాలేజెస్లో అట్ ది సేమ్ టైం ఫ్యామిలీలో రిలేటివ్స్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తాం చిన్న వయసులో? ఇదే ఇలా వెళ్ళడమే మనము ఎక్కువ అమ్మాయిలతోనే ఉండాలనుకుంటాం, ఎందుకంటే మన సోల్ అమ్మాయిలా ఉంటది కాబట్టి అమ్మాయిలతోనే ఉండడము, అబ్బాయిని చూస్తే సిగ్గేసి పక్కకి వెళ్ళిపోవడము ఇవి జరిగాయి. ఏ చెక్క ఆని కూడా ఏందిరా అట్లా నడుస్తున్నావు నువ్వు, ఇది నడకేంటి అలా ఉంది, ఇవే మాటలు వచ్చాయి, ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా స్కిప్ చేసేదాన్ని, ఇట్లా దూరం పెట్టేసేవాడిని అందరినీ. సో పెట్టేయడమే ఇంకా ఎదుగుతూ ఉన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అంటే నాకంటూ చాలా సెలెక్టివ్ అనమాట, నేను అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మంది ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ జ్యోతి అని మా ఇంటి పక్కనే ఉంటుంది, మా అక్క వాళ్ళు ఆడబడుచు, తనే నా ఫ్రెండ్, ఏదైనా తనతో చెప్పుకునేదాన్ని,
తనకే చెప్పి ఇలా నా బాధ ఇది నేను ఇలా అనుకుంటున్నాను ఏం కాదురా బాగుంటావు నువ్వు హ్యాపీగా ఉంటావు తను చెప్పేది. ఇప్పటికీ స్టిల్ తన ఒక్కదే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక కమ్యూనిటీలో అంటే ఎవరో ఒకళ్ళు మన ఫ్రెండ్స్ అవుతూనే ఉంటాం కాబట్టి చూసి చెప్పుకుని చాలా బాధపడేదాన్ని. ఏంటి లైఫ్ నాకు అర్థం కావట్లేదు. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అనమాట, అందరూ హ్యాపీగా ఉన్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. ఎందుకంటే నాకు అప్పటికే ఫీలింగ్స్ వచ్చేసింది. నాకు 9 ఇయర్స్కే నాకు తెలిసిపోయింది నేను ఇది నేను మారిపోవాలి. సో మన బాడీ షేమింగ్ ఎలా ఉంటుంది, నడవడము, చెయ్యి ఇలా ఇలా తిప్పడము, అప్పటికే నేను ఐబ్రోస్ చేయించుకోవడము, నా 10 ఇయర్స్కి నేను ఐబ్రోస్ చేయించుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇలా ఇలా తిరగడమే, ఇది ఏంటి డిఫరెంట్గా కనపడుతున్నావు అది ఇది నన్ను చాలా బాధ పెట్టేవారు. ఆ తర్వాత జనాలకి దూరం అయిపోయిన అర్థంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను, ఏంటిది ఎందుకు ఇలా అయిపోతున్నాను అని. సో నాకు అప్పుడు అర్థమైంది నేను ఒక అబ్బాయి సోల్లో ఉన్న ఒక అమ్మాయిని, నా కోసం నేను పోరాడాలి అని అనుకుని ఈరోజుకి హ్యాపీగా ఉన్నాను అంటే నా తెగింపు నా ధైర్యము ప్రతి దాంట్లోనూ ఒక అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను. ఇట్స్ ట్రూ. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో బ్రతుకుతున్నామంటే గురు సిస్టమ్స్లో చాలా మంచి నేర్పిస్తారు అంతా ఉంటుంది, బట్ ఎక్కడ ఒక చోట మనం తప్పు చేస్తాం. ఏంటి ప్రేమ, ప్రేమ దగ్గర కూడా ఆలోచించాలి. ఒక అబ్బాయిని మనం మ్యారేజ్ చేసుకునేంత వరకు ఇప్పుడు వస్తున్నారు, బిఫోర్ అంతవరకు ఎవరు లేరు. ఆఫ్ ద స్క్రీన్ వేరేలా ఉంటారు, ఆన్ ద స్క్రీన్ వేరే. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. కమ్యూనిటీలో హ్యాపీగా మనం హ్యాపీగా లీడ్ చేస్తున్నాం, మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళ కోసం చచ్చిపోతున్నారు వద్దు. మనల్ని బాధ పెట్టేవాడు అసలు మన జీవితంలోనే వద్దు. ఇట్స్ ట్రూ. నా లైఫ్ లో అయితే నేను అదే కోరుకుంటాను. ఇప్పుడు మన కమ్యూనిటీలో మనం చాలా చూస్తున్నాం కదా, లవ్ చేయటము, వదిలేసి వెళ్ళిపోవటం, తర్వాత ఆ డిప్రెషన్ లో సూసైడ్ చేసుకోవటం. సో రాజ్ గారు ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయడానికి అదొక రీజన్. చాలా టైం తీసుకున్నారు కదా యాక్సెప్ట్ చేయడానికి. చాలా ఇంటర్వ్యూ. మీరు ఎప్పుడైనా భయపడ్డారా నాకు కూడా అలా అవుతుందేమో అని ఏదన్నా భయం? అంటే మనం చెప్పలేము కదా ఏమంటే ఈ పర్సన్ మనం మంది ఎలా ఉంటున్నారు వెనకాల ఉంటున్నారు ఏంటి అని అనుకున్నాను. కానీ సో ఈయన ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే అన్నారు, అంటే డే 1 నుంచి ఒకేలా ఉన్నారు. డే 1 నుంచి ఇప్పటి వరకు అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ ఎక్కడ చేంజ్ కాల. నా కోసం అయితే ఎక్కడ ఒక మెట్టు దిగడమే తప్ప అసలు ఎప్పుడు పాపం ఏ నీకోసం నేను ఎందుకు ఉండాలి నువ్వు ఇది అని నన్ను ఏ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ చెయ్యలేదు. నా భార్య ఏంటి చాలా అందంగా, ఆయన దృష్టిలో నేను చాలా ఒక రాణిలాగా చూసుకుంటారు, ఆయనకు ఉన్న దాంట్లో హ్యాపీగా చూసుకుంటారు. నాతో కూడా ఏమన్నారంటే కమ్యూనిటీని ఏం వదలొద్దు నాన్న, నువ్వు వాళ్ళతో కూడా ఉండు, ఎందుకంటే నీకు ఈరోజు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళు, నేను ఇలా నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది కూడా వాళ్ళు. నిన్ను వాళ్ళు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఈ రోజు ఇలా ఉండం కదా అది ఇది అని పాపం కమ్యూనిటీతో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తాను. నిన్న కూడా ఫంక్షన్కి వెళ్ళే వచ్చాను, 5 o'clock వచ్చి పడుకున్నాను, అందుకనే ఇలాగా పాపం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి ఒక రీజన్ అనమాట. నో ప్రాబ్లం, ఇట్స్ గ్రేట్ థింగ్. రాజు గారు మీరు మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి. కానీ ఏదో అంటారు కదా ట్రాక్ ఒకవైపు నేను ఒకవైపు, సో ఎక్సైజ్ రిలేటెడ్ ఒక క్లబ్కి నేను ఆపరేషన్ మేనేజర్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? అదే కంపెనీ మంచి బిజినెస్ చేసుకుంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకెన్నాల పని చేస్తాం మనం? అంతే అంతే, ఇట్స్ ట్రూ. అవును, మన బిజినెస్ అని ఉంటే మనం కొంతమందికి ఎంప్లాయీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మీరు బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ అయిపోయారు యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అయితే యాక్చువల్ ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది, ఒక అది అనుకోలేనంతగా మిలియన్స్కి వెళ్ళిపోయింది అనమాట ఒక వీడియో. ఆ తర్వాత నాకేం చెప్పారు, నాకు అసలు తెలీదు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుంది అని నాకు అస్సలు తెలీదు, అవగాహన కూడా లేదు. ఒక ఇంటర్వ్యూకి ఇచ్చాను ఇంట్లోనే. ఆ తర్వాత వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు, తన పేరేంటి శివ, తను చెప్పాడు అనమాట, అక్క మీరు ట్రెండింగ్లో ఉన్నారు యూట్యూబ్ పెట్టుకోండి మంచిగా వస్తుంది మీకు అంటే. నేను అసలు అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు అవన్నీ నచ్చక నేను అమ్మో నాకు వద్దు నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను అది ఇది నేను మాట్లాడినదాన్ని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అసలు మాట్లాడలేదు ఎక్కువ. ఆ తర్వాత తను చెప్పాడు అనమాట, లేదక్క ట్రెండింగ్లో ఉన్నారు మీకు ఇదే కాదు లైఫ్ ఇంకొకటి కూడా ఉంటుంది హ్యాపీగా అని చెప్తే సరే తమ్ముడు అన్నాను నీకు ఏదైనా అడ్వైస్ కావాలో చెప్తా. బట్ నేను ఎప్పుడో ఫోన్ చేసి అడ్వైస్ అడగలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం మా వారు క్రియేట్ చేశారు. ఇలా నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం.
బేసికల్ డాన్సర్ ని, క్లాసికల్ డాన్సర్ నేను చూస్తాను, నేను కొన్ని వీడియోస్ చూస్తాను, చాలా బాగా చేస్తున్నాను, రాజుగారికి కూడా నేర్పిస్తున్నట్టు. నీ స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్ రాజుగారు సిగ్గుపడేవాళ్ళు వీడియోలకి, నీ నీ స్టేటస్ లో ఫాలో అవుతుంటే, ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్. దాని తర్వాత ఇంకా ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెయ్యాలి అని. అప్పుడు నాకు తెలియదు మోనటైజేషన్ ఇవన్నీ ఉంటాయి అది ఇది అని చెప్పేసరికి, ఈయన అన్ని చేసేవారు పాపం, వీడియోస్ అయితే నేను చేస్తాను కానీ వాటి గ్రాఫ్ ఎలా ఉంది అన్నీ ఈయన చూసుకునేవారు. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, మనీ వస్తుంది అని నాకు అర్థమైంది. ఇంకా ఓకే ఫ్యూచర్లో నేను ఇటువైపు ఫేమ్ వస్తుంది, హ్యాపీగా అందరూ గుర్తుపడుతున్నారు. అలాగే నాకు ఈ యూట్యూబ్ వల్లే, ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, అక్క అని మాట్లాడతారు. ఎందుకంటే మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప మన దగ్గరికి వచ్చి మాట్లాడవాలి చాలా తక్కువ. సో అలాంటప్పుడు నాకు బాధ అనిపించేది. ఈరోజు ఆ యూట్యూబ్, ఆ ఇన్స్టాగ్రామ్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్ చాలా. ఇంతకన్నా ఏం కావాలి? అదంతటి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్. నేను ఇంత మంది ముందు చెప్తున్నాను కదా, నాకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు, అలాగే యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కూడా లేను. సో ఈ రోజున నాకంటూ మీరు ఎవరు అంటే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాపీనెస్ ఉంది నాకు. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరపున, మీ టీవీ తరపున ఈరోజు నేను వాళ్ళకి చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంకితర సబ్స్క్రైబర్స్కి. ప్రతి సక్సెస్ వెనుక ఒక కష్టము, ఫెయిల్యూరు, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా, వాళ్ళది ఏముందిలే హాయిగా భర్తున్నాడు, ఇల్లు ఉంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫేమస్ అవుతుంది అనుకుంటారు, కానీ మీరు పడ్డ కష్టాలు తెలియదు కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.